హాయ్ వ్యాస్, పసందైన వంటకాలను మీకు పరిచయం చేసే రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. హలో సుజాత గారు. హాయ్ అండి, వెల్కమ్ టు రుచి చూడు. లోకి కోఫ్తా అన్నారు కదా, కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా. ఓకే అండి. ఆనపకాయ తురుము, ఆనియన్ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, శనగపిండి, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, టమాటా ప్యూరీ, కొత్తిమీర తురుము, ఉప్పు, ఆయిల్. మరి లోకి కోఫ్తా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదండి, దాని తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏం చేసుకోవాలంటారు? ముందుగా సొరకాయ తురుముకొని పెట్టుకోవాలండి. ఓకే, ఇందులోకి వేసుకో, బౌల్లోకి తీసుకోవాలి. ఓకే, ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఓకే, కోఫ్తా అనగానే మనకి బౌల్స్లో వస్తూ ఉంటుంది. జనరల్గా ఈ ఐటమ్స్ని మనం పెళ్ళిళ్ళలోనే తింటూ ఉంటాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనుకుంటాం. సో అలాంటివి ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఈ ప్రొసీజర్ని హ్యాపీగా ఫాలో అయిపోవచ్చండి. తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఓకే, అంటే ఈ కోఫ్తా అనేది సొరకాయతోనే చేయాలంటారా, లేకపోతే ఆలుతో కూడా చేసుకోవచ్చా? ఆలుతో కూడా చేసుకోవచ్చండి. ఓకే, సొరకాయ బీపీ కంట్రోల్ చేస్తుందండి. ఓకే, అండ్ షుగర్ పేషెంట్స్ కూడా ఇది చాలా మంచిదే, ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి నీరు పదార్థాలు ఉండే వెజిటబుల్స్ తీసుకోవడం ప్రతి ఒక్కరికి మంచిదే. ఓకే, బ్లడ్ ప్యూరిఫై కూడా అవుతుందండి సొరకాయ వల్ల. తగినంత కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఓకే, ఇప్పుడు ఇందులోనే వాటర్ వస్తుంది కదండి, మనం ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న పనే ఉండదు అనమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. రైట్, కోఫ్తా అనగానే ఓన్లీ బాల్స్ వరకు చేసి పక్కన పెట్టేస్తున్నారు కదా. అవునండి, టోటల్ కర్రీ ప్రిపరేషన్ దీంతోనే అయిపోతుందా? అవునండి, ఆ లోపు బాండి పెడతారని వేడవుతుంది. ఓకే, టీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఓకే, ఈ కోఫ్తా అనగానే ఈ బాల్స్ ఏవైతే ఉంటాయో కంప్లీట్గా ఫ్రై అవ్వాలి కాబట్టి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. సో ఇందాక మనం తీసుకున్న ఈ శనగపిండి ఏదైతే ఉందో, శనగపిండి అందులోపలే మనం యాడ్ చేసిన ఈ కోఫ్తా కావాల్సిన అంటే లోకి ఏదైతే ఉందో, సొరకాయ తురుము కూడా తీసుకున్నాం కదా, దానిలోనే మళ్ళీ మనము యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కొంచెం మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసామో అలాగే కారం యాడ్ చేసాము, అన్నీ కలిపిన తర్వాత మనకి ఆల్రెడీ సొరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి మనకి ఈ విధంగా ఒక ముద్ద లాంటిది వచ్చేసిందండి. దీంతో మనం చిన్న చిన్న బాల్స్ అనేవి తయారు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ లోపు ఇంకేమైనా ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేయొచ్చా? అవునండి, ఆ లోపు ఆనియన్ పేస్ట్ తీసుకోవాలండి, పేస్ట్ చేసి పెట్టుకోవాలి. టమాటాస్ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఓకే, లోపు ఇది కంప్లీట్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదండి, కోఫ్తా ఇందులో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, కోఫ్తా కావాలనుకుంటే మనం రౌండ్గా బాల్స్లో తీసుకోవచ్చు, లేదు అంటే కనుక పొడుగ్గా బుల్లెట్స్లో చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది కూడా నార్త్ ఇండియన్ ఐటమే అంటారా? అవునండి. సో మీరు తయారు చేస్తూ ఉంటే అసలు ప్రొసీజర్ కూడా పెద్దగా ఉన్నట్టు అనిపించట్లేదు, వెరీ సింపుల్ ప్రొసీజర్లో ఉంది కదా. జస్ట్ ఈ కోఫ్తా డీప్ ఫ్రై అవ్వడం వరకే మనకి ఎక్కువ టైం పడుతుందేమో. ఓకే, అన్ని ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటే చాలా సేపు పట్టదండి. ఓకే, కలిపి చూద్దామా. ఇవి డీప్ ఫ్రై అయ్యాయి కదండి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇంకా మనం కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చా? అవునండి, ఇందులో ఎక్సెస్ ఆయిల్ అంతా తీసి పక్కన పెట్టేసుకుందాం కదండి. కర్రీకి కావాల్సిన ఆయిల్ మట్టుకు దీంట్లో వేసేసుకుందాం, స్టవ్ ఆన్ చేసుకుందాం. రైట్, ఆల్రెడీ ఇది ఆయిల్ వేడిగా ఉంది కదండి, ఇందులోకి ముందుగా ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసుకుందాం. రైట్, ముందుగా ఆనియన్స్ అలాగే ఇందాక టొమాటో కూడా తీసుకున్నాం కాబట్టి రెండింటిని ముందుగా వేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది కదా. ఓకే, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. ఓకే, మన టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి. ఓకే, సో టోటల్ కర్రీకి కావాల్సిన సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నారా? అవునండి. ఓకే, ఇది పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయింది కదండి, ఇందులోకి టమాటా ప్యూరీ వేసేసుకున్నాను. ఓకే,
టమాటా ప్యూరీ వేసాం కదండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. నెక్స్ట్ ఇప్పుడు ఉప్పు, కారం, ఉప్పు ఆల్రెడీ వేసేసాం కదా, కారం, గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం అండి. ఓకే, సో ఇవన్నీ తగినంత తీసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ కోఫ్తాలలో కూడా కారం వేసేసాం కదా, ఇందులో ఎక్కువ పట్టదు అనమాట. గరం మసాలా, ఓకే, ధనియా పౌడర్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో మనకి గ్రేవీ కొంచెం థిక్గా అయిపోయింది అనుకుంటే, కొంచెం పలుచగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కొంచెం పలుచగా కూడా ఈ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. సో ఇది ఇంకా బాగా ఉడకాలంటారా? కొంచెం మరిగితే చాలండి. నెక్స్ట్ కోఫ్తాలు వేసేసి ఆఫ్ చేసేసుకోండి. ఓకే, చూస్తున్నారు కదండి, ముందుగా కోఫ్తా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ గ్రేవీ ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. అదే ప్యాన్ తీసుకున్నాం మనం, దానిలో కొంచెం ఆల్రెడీ హీట్ అయిన ఆయిలే ఉంది కదా. సో ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసాము, తర్వాత అల్లం వెల్లుల్ని కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆ పచ్చివాసన పోయి రంగు మారిన తర్వాత ఈ టొమాటో ప్యూరీ ఏదైతే ఉందో దీన్ని కూడా యాడ్ చేసేయాలండి. టోటల్గా పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం దగ్గర పడిపోతే కనుక మనకి ఈ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది కదా, ఆ టైంలో కావాలి అనుకుంటే మనం పేస్ట్ కొంచెం పలుచగా రావాలి గ్రేవీ అనుకుంటే కనుక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సేపు మరిగిన తర్వాత కోఫ్తాను అందులో యాడ్ చేసేస్తే గ్రేవీ రెడీ అయిపోతుందండి. ఇది ఆల్రెడీ అయింది కదండి, ఇందులో కోఫ్తాలు వేసేసుకుందాం. ఓకే, సో ఈ కోఫ్తా కూడా దానిలో టోటల్గా డిప్ అయ్యి అవి మెత్తబడాలా లేకపోతే అలా క్రిస్పీగా ఉంటేనే బాగుంటుందా? క్రిస్పీగా ఉంటే బాగుంటుందండి. ఓకే ఓకే, ఒక 5 మినిట్స్ ఆగేసి ఆఫ్ చేసేస్తాం. ఓకే, ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఈ కోఫ్తా కర్రీ ఏదైతే ఉందో లాకీతో తయారు చేసింది, ఇది మనకి రైస్ ఐటమ్లోకి బాగుంటుందా లేకపోతే రోటీస్లోకి పరాటాస్లోకి బాగుంటుంది అంటారా? రోటీలోకి బాగుంటుందండి. ఓకే, గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర రాజేశ్వరి గారు, లౌకీ కోఫ్తా రెడీ అండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, స్పైసీ లౌకీ కోఫ్తా రెడీ అయిపోయిందండి, మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పేస్తాను. చాలా బాగుందండి. అయితే జనరల్గా చిన్నపిల్లలు కానీ ఎవరైనా సొరకాయని చూడగానే వద్దు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా చేసేస్తే కనుక అదేదో వడలాగా ఉన్నట్టుగా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తున్నట్టుగా డెఫినెట్గా తినేస్తారండి. అండ్ ఇందులో యూజ్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ మనకు చాలా చక్కగా తగులుతుంది. అలాగే గరం మసాలా యాడ్ చేశారు, ధనియా పొడి కూడా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఆ స్పైసీనెస్ అనేది మనకి బాగా తెలుస్తుంది అనమాట. టోటల్గా టూ గుడ్గా ఉందండి టేస్ట్. డెఫినెట్గా మీరు ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి. అలాగే మీకు తెలిసిన వెరైటీ వంటకాలని మా వ్యూయర్స్కి పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇదండి ఇవాళ రుచి చూడు కార్యక్రమం. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హెల్దీ డిష్ సత్తు పరోటా. తయారీ విధానం మన రుచి చూడులో.